ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మార్కెట్ మార్కెట్కే వెళ్తున్నారా అయితే ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ కాలం చేత ఆర్థిక పరమైన విషయాల్లోనూ విద్యా సంబంధ విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు అయితే మీకు వచ్చినట్టు మార్కులు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఎంతగానో సంతోషించినప్పటికీ ఏమాత్రం శ్రమ చేయని వాళ్ళకు కూడా అదే స్థాయిలో మార్కులు అదే స్థాయిలో మార్కులు రావటం మీ యొక్క ఆశ్చర్యానికి కారణమవుతుంది మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన కలుగుతుంది చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి ఒకే రకమైన మార్కులు ఎలా వస్తాయో అనేటువంటి చిదంబర రహస్యాన్ని మీరు తెలుసుకోలేకపోతారు వివాహ శుభకార్యాల విషయంలో చాలా సంబంధాలు దగ్గరగా వస్తాయి దూరంగా వెళ్తాయి ఏ సంబంధం కూడా కుదరనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది ఉద్యోగ సంబంధ విషయాల్లో పురోగతి బాగుంటుంది పై అధికారుల మన్ననలు పొందగలుగుతారు మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేయాలని భావించినప్పటికీ మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేయకుండా మీకు బాగా సన్నిహితంగా ఉండేటువంటి ఒకళ్ళని ఒక సహోద్యోగిని ఉద్యోగం నుంచి చేయడం జరుగుతుంది అది మీ మానసికమైన వేదనకు కారణమవుతుంది అయితే మన చేతులు ఏమీ లేదు మనం ఏమి చేయలేము అనేటువంటి పద్ధతిలో మీరు చాలా నిరాశకు గురవుతా గురవుతారు అంటే ఎవరు పని చేసినా కానీ ఎంత కష్టపడ్డా కానీ ఏదో గురుజును ఈ విధంగా బయటికి వెళ్లాల్సిందేనా అనేటువంటి ఆలోచనలు మీకు వస్తాయి కనుక స్థిరమైనటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో దాన్ని మనం సాధించుకోవాలి ఎదుటివాడు దయాదాక్షణాల మీద ఆధారపడేటువంటి ఉద్యోగాలు మనకు వద్దు అని చెప్పని మానసికంగా నిర్ణయించుకుంటారు అదేవిధంగా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు మెడిసిన్ సీట్కి సంబంధించిన విషయాలు ఐఐటి ఐఏఎస్ ఐపిఎస్ సివిల్ సర్వీసులు పోటీ పరీక్షలు వీటన్నిటికి సంబంధించిన విషయాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి సానుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు సమాజంలో మీ ప్రతిష్టని మీరు నిలబెట్టుకోగలుగుతారు బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తారు అది మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు అయినప్పటికీ కూడాను ధర్మాన్ని అనుసరించి మీరు వాళ్ళకి సహాయం చేయటం అనేది జరుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి మీ స్థానం పెరిగేటువంటి పరిస్థితి వారాంతంలో కలుగుతుంది నూతనమైన వ్యాపారం ఏర్పాటు చేసుకోవడానికి తగినటువంటి ఏర్పాటు చేసుకొని నూతనమైనటువంటి అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టడం కూడా జరుగుతుంది ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు కూడా విమర్శించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిని మీకు మీరుగా కల్పించుకోగలుగుతారు మీ యొక్క గుడ్ విల్ వల్ల మీ మధ్యతనం వల్ల మీ సంతానానికి అనుకున్నటువంటి చోట విశ్వవిద్యాలయాల్లో కానివ్వండి ప్రతిష్టాత్మైన విద్యాలయంలో కానివ్వండి సీటు లభించడం అనేది జరుగుతుంది ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన స్త్రీలకి గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది పడే అవకాశం మోకాళ్ళ నొప్పులు ఈఎన్టీ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది తగిన జాగ్రత్త తీసుకోండి అదేవిధంగా వ్యాపారపరమైన వ్యవహారాన్ని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది అందుకు సంబంధించిన వ్యక్తులతోటి ర్యాపోర్ట్ పెరుగుతుంది అక్కడ డిస్ట్రిబ్యూషన్ అంతా మేము చూసుకుంటామని వాడు చెప్తారు దాంతోటి వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడాను విస్తరణ ఏదైతే ఉందో డెవలప్మెంటు అది బాగా కలుగుతుంది మా మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది అనేక విషయాల్లో మీ యొక్క ఆలోచన విధానం వ్యూహం అన్నీ పర్ఫెక్ట్గా ఫలించేటువంటి పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది అష్టములుగా గుగ్గిలంతో వ్యాపార ప్రదేశంలోనూ ఇంట్లోనూ పొగవేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా పూజ చేసేటప్పుడు కప్పు సాంబ్రాన్ని తోటి పొగవేస్తే చాలా మంచిది ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలిగా తైలంతో దీపారాధన చేయటం స సర్పదోష నివారణ అవసరంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన ఈ కన్యారాశి వారికి లైట్ బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాధిస్తాయి